అందరికీ నమస్కారం. గత 2 టర్మ్స్ ముందు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు శివాజీ రాజా గారు సెక్రటరీగా చేశారు. అప్పుడు నేను టీంలో లేను, అసోసియేషన్లో లేను. అంతకుముందు 3 టర్మ్లు కూడా నేను అసోసియేషన్లో లేను. ఎప్పుడైతే శివాజీ రాజా సెక్రటరీగా ఉంటూ ప్రతి బాధ్యతని నేను అబ్జర్వ్ చేసేవాడిని, ప్రతిదీ నాకు వచ్చి చెప్పేవాడు, ఇలా చేస్తున్నాను, ఇలా అనుకుంటున్నావు, ఇలా చేద్దాం అనుకుంటున్నామని. గుడ్, గో హెడ్ రా. ఎందుకంటే మన కోసం మనం మనం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నప్పుడు ఎంతోమంది పేదవాళ్ళకి హెల్ప్ చేసే పథకాలను పెట్టండి, వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా చేయండి అని మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఇన్నామినెస్గా అందరూ కలిసి శివాజీ రాజా అయితే ప్రెసిడెంట్ అయితే ఇంకా ముందుకెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అప్పుడు నన్ను శ్రీకాంత్ నువ్వు కూడా ఉంటే గనక నాకు సపోర్ట్గా ఉంటుంది, చాలా మంచి కార్యక్రమాలు చేయాలి, 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు అద్భుతంగా ఇంకా ఉపయోగపడే మంచి మంచి పథకాలు పెట్టుకుని చేయాలి, నీ హెల్ప్ కావాలి, నువ్వు రావాలి అని నన్ను ఇన్వైట్ చేశారు. నిజంగా అతని తపనకి అతను చేసే కార్యక్రమాలకి ఇన్స్పైర్ అయ్యి మాకు ఫ్రెండ్షిప్ వేరు ప్లస్ ఇది వేరు. ఎందుకంటే ఒక బాధ్యత ఇది, మూవీ ఆర్టిస్టేషన్కి వచ్చామంటే ఒక బాధ్యత, చాలా సిన్సియర్గా చేయాలి మనం, ఏమాత్రం ప్రాబ్లం రాకూడదు అని నేను ఒప్పుకున్నాను. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా శివాజీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ నేను దీంట్లోకి ఎంటర్ అయ్యాను. నేను అనుకున్నాను ఎందుకు బయట నుంచి కూడా చేయొచ్చు కదా, ఎందుకంటే ఏమీ లేనప్పుడు కూడా మేము క్రికెట్ మ్యాచ్లు మేము చేసుకుంటూ ఒక 3 క్రికెట్ మ్యాచ్లు చేసాం, 4 స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఫండ్ లేదు అప్పుడు, మూవీ ఆర్టిస్టేషన్ 0. చిరంజీవి గారు రిక్వెస్ట్ చేసి నాగార్జున గారిని, వెంకటేష్ గారిని, బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా చేస్తున్నాం, మూవీ ఆర్టిస్టేషన్కి ఫండ్ కావాలి, మీరందరూ హెల్ప్ చేయాలి అనగానే వాళ్ళు ఏమీ ఆలోచించలేదు. గోహెడ్ శ్రీకాంత్, మీ వెనకాల మేము ఉన్నాం, నీకెందుకు, నువ్వు ఎంత కష్టపడతావు కష్టపడు, మాకు అవసరం లేదు, కానీ మనల్ని నమ్ముకున్న పేదవాళ్ళు చాలామంది ఉంటారు దీంట్లో, వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేలాగా ప్లాన్ చేయండి అని చెప్తే 4 స్టార్ట్ చేసింది. ఈరోజు సీసీఎల్ వరకు వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలిసింది. అక్కడ వచ్చిన ఫండ్ ఎప్పుడైతే శివాజీరాజా ప్రెసిడెంట్గా సెక్రటరీగా వచ్చాడో అప్పటి వరకు ఉన్న ఫండ్ 2 కోట్ల 90 లక్షలు, అది కూడా క్రికెట్ మూలంలో వచ్చిన ఫండ్ అది. దాని తర్వాత ఈరోజు చూస్తే 5 కోట్ల 75 లక్షలు ఉండటం అనేది, అది ఫండ్ అంటేనే ఏదైనా అభివృద్ధి చేయొచ్చు, ఎన్నో పథకాలు చేయొచ్చు. నిజంగా అంత ఫండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, ఏం చేసాము, ఎంత కష్టపడ్డాము మేము అనేది మాకు తెలుసు. నేను బిజీగా ఉన్నాను షూటింగ్స్లో, బిజీగా ఉంటూ కూడా శివాజీ ఫోన్ చేసి అర్జెంటుగా రావాలి, నేను చాలా ఇది చేయాలి ఇక్కడ మనం అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఈవినింగ్ నైట్లు కూర్చొని ఇదే డిస్కషన్ చేసేవాడు. నేను నిజంగా రిలాక్స్ అవ్వాల. సరే, నేను నాకు ఈ మాట్లాడాలు ఇవన్నీ ఈ మధ్య మరీ బాగోదు అని కొంచెం ఏదో ప్రిపేర్ అవుతున్నాను. సో ఇటువంటిది ఇంత మంచి కార్యక్రమం చేసేటప్పుడు మనం లేకపోతే బాగోదు, ఆయనకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎంకరేజ్ చేసుకుంటూ నాకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆయనకు సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే మొన్న మళ్ళీ ఫండ్ రైజ్ చేయాలి, ఒక బిల్డింగ్ కట్టాలి, మూవీ ఆర్టిస్టేషన్ బిల్డింగ్ అనేది మా డ్రీమ్. అది అసోసియేషన్కి ఒక రూమ్లో కూర్చుంటే చాలా ఇదిగా ఉంది. నడిగర సంఘం కానీ, అటు కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, కేరళ వాళ్ళు కానీ, సౌత్ ఇండియాలో ఈరోజు లేనిది మనకే, ఇంత పెద్ద ఇండస్ట్రీ పెట్టుకొని మనకే అనేది ఒక బిల్డింగ్ అనేది లేదు. అలాగే గోల్డ్ ఏజ్ హోమ్ అనేది మంచి ఐడియా శివాజీ రాజాది, ఆయనకి డ్రీమ్ అది. సో ఇటువంటి అన్నీ చేయాలని చెప్పి మేము ఫండ్ కావాలి, ఏం చేయాలన్నా ఫండ్ కావాలి. ఉన్న దాంట్లో ఖర్చు పెట్టేసేసి 0 చేయడం ఇష్టం లేదు. ఐఎస్ఎల్లో ముట్టుకోకుండానే మనం చేద్దాం, ఎందుకు అవదో చూద్దాం అనుకుని మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అమెరికా ప్రోగ్రామ్ చేసుకొచ్చాం. అలాగే చాలామంది హీరోలు, మహేష్ బాబు గారు కానీ, నాగార్జున గారు కానీ, ప్రభాస్ గారు కానీ, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అట్లీస్ట్ 3-4 ప్రోగ్రాంలు చేస్తే మన బిల్డింగ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మేము అడుగుపెట్టాం. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అయిన ఈ మధ్యలో అంత పర్ఫెక్ట్గా జరిగే టైంలో ఆ డిస్టర్బెన్స్ రావడంతో మేము కొంచెం డల్ అయ్యాం. ఇంత మంచి పనులు చేస్తున్నా కూడా ఏంటి ఇదంతా వచ్చిందని చిన్న ఫీల్. తర్వాత వద్దురా మనం అసోసియేషన్ వెళ్ళిపోతారా మనకు వద్దురా అంటే, లేదు, కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు లేదు లేదు మీరు మంచి పనులు చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళారంటే అసోసియేషన్ పాడైపోతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండండి అని చెప్పిన తర్వాత అప్పుడు శివాజీ అన్నాడు, నేను ఈ టర్మ్ ఉండను, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు శ్రీకాంత్, నేను సెక్రటరీగా చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేను ఏదన్నా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను కాబట్టి నువ్వు ప్రెసిడెంట్గా ఉండన్నాడు. నేను వద్దు, నేను ప్రెసిడెంట్గా ఉండను, నువ్వే అర్హుడివి, ఎందుకంటే అందరినీ కలుపుకెళ్ళి వ్యక్తి
కష్టపడే వ్యక్తి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ముందుండి రైట్ నైట్ అయితే నైటు పొద్దున ఎప్పుడు కూడా వెళ్ళే వ్యక్తి శివాజీ రాజా. ఒక నాయకుడు స్ట్రాంగ్గా ఉంటే మా అందరికీ ఇక్కడ ఇప్పుడు నేను అంటున్నానండి, ఇక్కడ అతను ఒక్కడే నాయకుడు కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈసీ మెంబర్ లాగా ఫీల్ అవుతాం మేమందరం. అటువంటి టీం ఈరోజు యంగ్స్టర్స్ వచ్చారు రాజుతారు నిజంగా వీళ్ళంతా. అసలు దీని తర్వాత ఎవరు ఇంకా ముందు ముందు నడిపించుకుంటూ వెళ్ళాలి అంటే ఈ తనీష్ కానీ వీళ్ళు కానీ రాజీవ్ కనకల కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్తో మళ్ళీ ముందుకు వచ్చి దీన్ని ఇన్ ఫ్యూచర్లో దీన్ని తీసుకెళ్తారని నమ్మకం నాకుంది. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ఇంకా తగల శివాజీ నువ్వే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అని మేమందరం బలవంతం చేసాం. లేదు నాకు ఈ టర్ము నువ్వుండు అని ఎంతమంది మనల్ని మేమందరం ఫోర్స్ చేసాం, నువ్వు ఉంటేనే మేము అసోసియేషన్లో ఉంటాం, లేకపోతే మేము అసోసియేషన్లో ఉండమని గట్టిగా చెప్పేసే ఇంకా తప్పక అసోసియేషన్ మీద ఇదితో ఎంతోమంది చేయాలని చెప్పేసేసి ఈరోజు మళ్ళీ ప్రెసిడెంట్గా ఆయన చేస్తున్నారు. ఇదన్నీ ఎంత చెప్తున్నట్టు ఎలక్షన్స్ వచ్చినాయి 10వ తారీఖు ఎల్లుండి, అసలే రాకూడదని అనుకున్నాం, అన్ఫార్చునేట్లీ వచ్చినాయి, అది తప్పదు కాబట్టి. సో అందరికీ తెలుసు ఎవరెవరు మీ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మీకు ఎవరు నచ్చితే ఏ టీం బాగుంటే ఆ టీంకి ఎవరు సేవలు చేశారు ఎవరు చేయలేదు ఏంటిది అనేది మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేయండి. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.